ఎంతో టేస్టీ అండ్ సింపుల్ బగారా రైస్ని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఘీ ఆర్ ఆయిల్ వేసి వేడయ్యాక అందులో బగారాకు, యాలకులు, లవంగాలు అండ్ కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని నూనెలో ఫ్రై చేసుకోవాలి. సో ఇలా వేయించుకున్నాక అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి తగ్గట్టు కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని, ఇష్టం సాల్ట్ ఆయిల్లో అయినా వేసుకోవచ్చు, వాటర్లో అయినా వేసుకోవచ్చు. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కాకుండా ఇలా కచ్చపచ్చగా దంచుకొని వేసుకోవడం వలన బగారా రైస్కి టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది. సో ఇది వేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. అది కూడా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. సో దీన్ని సో అది ఫ్రై అయ్యాక హ్యాండ్ క్యాప్ పెట్టేసుకొని కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వాలి. సో క్యాప్ తీసేసుకొని మంచిగా ఫ్రై అయ్యాక మనం ఏ కప్తో అయితే రైస్ తీసుకున్నామో దాంతోనే వాటర్ మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. సో మేము 5 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాం. సో దానికి 10 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. కరెక్ట్ మనం దేంతో తీసుకున్నామో రైస్ అయితే దాంతోనే మెజర్మెంట్స్ అనేవి తీసుకోవాలి. ఫైవ్ గ్లాసెస్ రైస్కి 10 గ్లాసెస్ వాటర్ పోయాలి. సో ఇంకా మీకు మెత్తగా కావాలనుకుంటే 1 గ్లాస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. లేదు రైస్ మంచిగా పుల్లలు పుల్లలుగా అవ్వాలనుకుంటే కరెక్ట్ మెజర్మెంట్స్ తీసుకోవాలి. ఇలా వంటరాని వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు, చాలా బాగా వస్తుంది. సింపుల్గా బగారా రైస్ని చేసేసుకోవచ్చు ఇలా మనం. సో మేమైతే ఈ గ్లాస్తో తీసుకున్నాం. సో ఇదే గ్లాస్తో వాటర్ కూడా యాడ్ చేసాం. సో ఇది మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి ఈ వాటర్ని. 10 to 15 మినిట్స్ వరకు వాటర్ని మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి. వాటర్ మొత్తం మంచిగా బాయిల్ అయ్యాక మనం ఫస్ట్ నానబెట్టుకున్న రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ని అందులో వేసేసుకోవాలి. చూడండి వాటర్ మంచిగా బాయిల్ అయ్యాయి. సో రైస్ యాడ్ చేసుకోవాలి. ఆ వాటర్ మొత్తం తీసేస్తూ రైస్ని యాడ్ చేసుకోవాలి. ఈ బాయిల్ అయిన వాటర్లో యాడ్ చేసేసుకొని క్యాప్ పెట్టేసి ఫిఫ్టీన్ టు 20 మినిట్స్లో మనకు రైస్ రెడీ అయిపోతుంది. మొత్తం యాడ్ చేశాక మంచిగా మిక్స్ చేసేసుకొని ఇంకా కుక్ అవ్వనివ్వాలి. అంతే, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ బగారా రైస్ రెడీ. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బై గైస్, టేక్ కేర్.